ఆర్ కృష్ణ గారికి, రాబులానంద భాస్కర్ గారికి, జస్టిస్ సార్ గారికి, వేదిక మీద ఉన్న ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ శుభాభివందనాలు. 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షలో సుదీర్ఘ పోరాటం తర్వాత మనం 10 సంవత్సరాల క్రితం తెలంగాణను సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో సంబంధ వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల పోరాట ఫలితం, పోరాట దీక్ష, త్యాగాల ఫలితంగానే ఈరోజు తెలంగాణ సిద్ధించింది. సిద్ధించిన తెలంగాణలో మరి మన వాటా ఎక్కడుంది, మన భాగం ఎక్కడుంది, ఏమైపోయినాం? పోరాటంలో ముందుండి, ప్రాణత్యాగాలలో ముందుండి, కష్టాన్ని నష్టాన్ని లెక్క చేయక అన్ని రకాల ఉద్యమాలతో ముందుండి ఉద్యమాన్ని నడిపించిన మనం ఈరోజు సాధించుకున్న తెలంగాణలో ఎక్కడో ఉండిపోయాం, ఎన్నో కూడా ఉండిపోయినాం. రాజ్యాధికారంలో మనకు భాగం లేదు, సాధించుకున్న వనరులో భాగం లేదు. విపక్ష కోసం, ఏ విపక్ష కోసం అయితే మనం యుద్ధం చేశామో ఆ విపక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ అగ్రవర్ణాల చేతిలో మన తెలంగాణ బందీ అయ్యే ఉంది. మరి ఆనాడు పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన మన అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, శవాలు మోసిన నాయకులు ఈరోజు ప్రతిపక్షంలో, అధికార పక్షంలో ఉన్నారు. వాళ్ళంతా వాటిని మర్చిపోయి, ఆ త్యాగాలను కూడా మర్చిపోయి పంపకాలలో వాళ్ళలో వాళ్ళే వాళ్ళ కోసం అన్నట్టుగా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మరి తెలంగాణ అంటే పోరాటాలు ఏం కొత్త కాదు, మనకు మన రక్తంలోనే పోరాటం ఉంది. మరి సామాజిక తెలంగాణ సాధిస్తేనే ఈరోజు తెలంగాణలో ఉన్న సంబంధ వర్గాలకి రాజ్యాధికారం దక్కితేనే తప్ప మనం ముందుండే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకు ఒక ప్రత్యేకమైన వేదిక ద్వారా మనం అందరం కూడా మన దగ్గర ఉన్న ప్రత్యేకమైన ఆయుధం ఓటుని మనకు మనమే మరల్చుకోవడం ద్వారా మాత్రమే మనం కలలుగానే సామాజిక తెలంగాణను సాధిస్తామని ఈ వేదిక ద్వారా అందరికీ కూడా విన్నపం చేస్తూ, పెద్దలందరూ చాలామంది ఉన్నారు మీ ఆలోచన విధానాలతో ఒక ప్రత్యేకమైన వేదికతో మీ మనందరి సంబంధ వర్గాలకు ఒక మార్గసూచనం చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై జయ తెలంగాణ.